కెనియాలో ఆది సినిమా అయితే రిలీజ్ అయింది ఇంకా రిలీజ్ అయింది తడుగా ఈవినింగ్ బయలుదేరిపోయాము పదిహేనో తారీఖు నా నైట్ అయితే నైన్ థర్టీకి ఇక్కడ రిలీజ్ అయిపోయింది అంటే ఇండియన్ టైం పన్నెండు అవుతుంది ముందుగా ఫోన్ చేసి టికెట్ బ్లాక్ చేసి పెట్టమని చెప్పాము టికెట్ వచ్చేసి పదిహేను వందల కెనియన్ షీలింగ్స్ సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆదిపురుష్ మూవీ అయితే ఈ వెస్ట్ గేట్ షాపింగ్ మాల్ అనే దాంట్లో అయితే క్లీన్ అవుతుంది మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము అయితే ఏదైనా ట్రాఫిక్ ఉంటుంది నైట్ టైం అని చెప్పేసి కొంచెం ఎర్లీగా బయలుదేరము ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసాము మూవీ అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అయింది ఇది వెస్ట్ గేట్ మాల్ అనమాట ఇది చాలా ఎందుకంటే మన ఇండియన్ సినిమాస్ మోస్ట్లీ ఇందులో రిలీజ్ అవుతూ ఉంటాయి తెలుగు సినిమాస్ హిందీ సినిమాస్ అన్నీ కూడా ఇందులో రిలీజ్ అవుతాయి ఇదిగో ఆది పురుషు కట్అవుట్ చూసారా భలే ఉంది బ్యానర్ అయితే బయట పెట్టారు ఇది ఫిఫ్టీన్త్ జూన్ నైట్ అనమాట మేము ఫస్ట్ ఎర్లీగా వెళ్ళిపోయాం కదా ఎక్కువ మంది ఏమి రాలేదు తర్వాత అయితే ఫుల్ అయిపోయింది హాల్ మొత్తం నార్మల్గా వీక్ డేస్ లో అయితే జనం ఎక్కువ రారు బట్ ఆది మూవీ కదా చాలా మంది వచ్చారు చూసారా ఇక్కడ విదేశాల్లో కూడా ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో చూసారా ఇక్కడ థియేటర్ లో కూడా ప్రభాస్ పోస్టర్ అయితే పెట్టారు తెలుగు వాళ్ళగా మనం ప్రౌడ్ మూమెంట్ అనమాట అది ఇదిగో ఇక్కడ మన హిందీ సినిమాసు ఇంగ్లీష్ సినిమాసు అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి ఎటైప్ అయినా కూడా ఇదిగో అన్నీ ఓపెన్ చేసి పెట్టారు మూవీ ఉంది కదా అని అయితే డిజిటల్స్ వచ్చేసినాయి కానీ ఇదిగో ఇదివరకు వాడేవారంట ఇది ప్రొజెక్టర్తోనే మూవీస్ వేసేవారు అందుకని ఇంకా వాటి ఉపయోగం లేదు కదా అందుకని చెప్పి ఇలా బయట అందుకే షో పీస్ కింద పెట్టారు మల్లిగారు రావడం వల్ల అటు ఇటు తిరిగి అన్నీ అన్నీసేపు అన్నీ చూసుకుంటూ ఉన్నాము ముందు చాలామంది చాలా మంది జనం వచ్చేసారు మా టికెట్స్ అయితే తీసుకోవడానికి మేము వెళ్ళిపోతున్నాము ఫైనల్గా మా టికెట్స్ అయితే వచ్చేసినాయి చూడండి ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నామంటే ప్రభాస్ మూవీ ఏదన్నా చూడాలి అంటే థియేటర్లోనే చూడాలి అనిపించేంతలా బాహుబలి తర్వాత అయిపోయింది ఇంకా వీక్ డే అయినా కూడా మేమైతే మూవీ థియేటర్లోనే చూడాలని చెప్పేసి థియేటర్కి వచ్చేసాం ఇదిగో ఇక్కడ థియేటర్ ఇలా ఉంటుంది ఫస్ట్ వచ్చేసాం కదా లోపలికి వచ్చేసాం టికెట్ తీసుకుని మేము వచ్చిన తర్వాత చాలామంది అయితే వచ్చారు ఇండియాలో నేషనల్ యాంతమ్ మూవీ ముందు ఎలా పెడతారు ఇక్కడ కూడా కెన్యా నేషనల్ యాంతమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది అవ్వంగానే మన సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది ఆదిపురుష్ మూవీ చూసినప్పుడు అయితే నాకు ఒకటి అనిపించింది మూవీ అయితే బాగుంది త్రీడీలో చూస్తే ఇంకా బాగుంటుంది బట్ ఏంటంటే ఒరిజినల్ రామాయణానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టయితే నాకు అనిపించింది మూవీ ఏంటంటే పిల్లలకి పెద్దలకి అందరూ కూడా చక్కగా చూడొచ్చు ఎందుకంటే పిల్లలు కూడా ఫిక్స్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు బట్ ఒరిజినల్ రామాయణానికి దీనికి కొంచెం అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ రామాయణం అనేది సీతారాముల కథ అనేది ఎన్నిసార్లు చూసినా ఎలా చూసినా అనేది మనకు తనివి తీరదు అలా ఉంటుంది మూవీ త్రీ అవర్స్ అట నైన్ థర్టీకి స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీకి అయితే ఫినిష్ అవుంది మేమైతే ఇంకా మూవీ చూసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసరికి మాకు ఇంకా కార్ తీసుకుని వచ్చేసరికి వన్ అయిపోయింది నైట్ అయిపోయింది బాగా వన్ ఓ క్లాక్ అవడం వల్ల ఇంకా బయట చాలా డార్క్ అయిపోయింది ఇంకా హడావుడిగా బయలుదేరిపోయి మళ్ళీ రేపు ఇద్దన ఆఫీస్లో ఫ్రైడే కదా ఆఫీసెస్ స్కూల్స్ ఇవి ఉంటాయి ఇంకెళ్ళి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము మీరు ఆది మూవీ చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ రూపంలో చేయండి కిన్యాకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్